ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక భారీ నష్టాలు కనిపించాయి. మార్కెట్ ఇవాళ ఒక భారీ కరెక్షన్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒక 2% నష్టపోయింది, 2% నష్టపోయింది. నిఫ్టీ ఒక 240 పాయింట్ల వరకు కరెక్ట్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 800 పాయింట్ల కరెక్షన్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 500 పాయింట్ల కరెక్షన్ వచ్చింది. ఇవాళ నిఫ్టీ 50 చూస్తే కనుక ఇవాళ ఒక 2% నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్లో ఒక 2.3% వరకు నష్టపోయింది. అలాగే స్మాల్ క్యాప్లో ఒక 1.7% నష్టపోయింది. అలాగే ఇవాళ సెక్టర్ వైస్ చూస్తే కనుక ఇవాళ ఆటో స్టాక్స్ 3.5% భారీగా నష్టపోయింది. అలాగే అన్నిటికన్నా ఎక్కువగా మెటల్ స్టాక్స్, చైనా ఎఫెక్ట్ అనుకోవచ్చు, మెటల్ స్టాక్స్ ఒక 5.5% వరకు నష్టపోయింది. పిఎస్సి బ్యాంక్స్ ఒక 3% వరకు నష్టపోయింది. ఫార్మా స్టాక్స్ కూడా ఒక 3% నష్టపోయింది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక నెగిటివ్ ట్రెండ్ కనిపించింది. ఎందుకంటే ఇవాళ కరోనా వైరస్ ఎఫెక్ట్ తోటి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైనయ్యి, దాంతో మన మార్కెట్లో కూడా ఒక రియాక్షన్ వచ్చింది. కానీ మిడ్ సెషన్ తర్వాత కొంచెం నిలబడుతున్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ మార్కెట్లో ఒక చివర ఒక మళ్ళీ తన నష్టాలు కంటిన్యూ చేసుకుంటూ భారీ నష్టాలతోటి 230 పాయింట్ల వరకు పైగా మార్కెట్లో ఒక కరెక్షన్ కనిపించింది. ఇవాళ ఒకసారి ఏ గ్రూప్లో అడ్వాన్సెస్ డిక్లైన్ చూస్తే కనుక అడ్వాన్సెస్ 0, ఏ ఒక్క స్టాక్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు. ఏ గ్రూప్లో అన్ని స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇవాళ ఒకసారి నష్టాల స్టాక్లో చూస్తే కనుక ఇవాళ కొన్ని చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ 7.4% వరకు నష్టపోయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 261 రూపాయల్లో క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక 250 లెవెల్స్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. హైయర్ లెవెల్ నుంచి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ తగ్గుతూ వచ్చింది. ఇది కూడా చైనా ఇంపాక్ట్ అనుకోవచ్చు. చైనాలో కొరియన్ కరోనా వైరస్ ఎఫెక్ట్స్ తోటి ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్లో కూడా ఒక కరెక్షన్ కనిపించింది. వేదాంత కూడా ఇవాళ 133 రూపాయల్లో 6.5% నష్టపోయింది. దిగున 120 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. టాటా స్టీల్ 415 రూపాయల క్లోజ్ అయింది. 6.3% వరకు నష్టపోయింది. ఒక 400 రూపాయల స్థాయిలో సపోర్ట్ కనిపిస్తుంది టాటా స్టీల్. హిండాల్కో 179.40 రూపాయల క్లోజ్ అయింది. 5.5% నష్టపోయింది హిండాల్కో. టాటా మోటార్స్ ఈ మధ్యకాలంలో బాగా నష్టపోయింది. ఇంచుమించు 200 రూపాయల స్థాయి దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతూ 150.60 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 5% నష్టపోయింది టాటా మోటార్స్. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ ఆల్రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ చూసాము. ఇవాళ సెల్లింగ్ తోటి మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్కి గురైంది అనుకోవచ్చు. ఎందుకంటే 12,000 స్థాయి దగ్గర ఒక కీలకమైన మద్దతు లెవెల్ ఉంది. ఆ మద్దతు లెవెల్ బ్రేక్ అయింది. అలాగే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక 11,900 పాయింట్ల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయింది. కాబట్టి మార్కెట్ బహుశా నెక్స్ట్ టార్గెట్ 11,500 వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మార్కెట్లో ఒక వీక్నెస్ చూడొచ్చు. కాబట్టి లాంగ్ పొజిషన్స్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అన్లెస్ అంటిల్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్థిరపడిన తర్వాత కానీ లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయకూడదు. ఇవాళ ఒకసారి యాజ్ యూజువల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము. అలాగే బి గ్రూప్లోను ఏ గ్రూప్లోను ఏ స్టాక్స్ బాగా పెరిగాయో ఒకసారి అంశాన్ని గమనిద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ స్వాన్ ఎనర్జీ. ఇవాళ 138 రూపాయల క్లోజ్ అయింది. 11.7% లాభపడింది స్వాన్ ఎనర్జీ. స్వాన్ ఎనర్జీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 100, 105 రూపాయల మధ్యన చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి 150 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ ఒక భారీ లాభాలు చూసినప్పటికీ స్వాన్ ఎనర్జీకి 145-150 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఇది. ఒక లాస్ట్ 2-3 వారాల క్రితం 150 లెవెల్స్కి వచ్చి కరెక్షన్ రావడం అని చూసాము. సో కాబట్టి క్లోజర్ టు 150 లెవెల్స్ దగ్గర స్వాన్ ఎనర్జీకి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక అనదర్ ఎనర్జీ స్టాక్ సుజలాన్. అఫ్ కోర్స్ పెన్నీ స్టాక్ అయిపోయింది. ఇవాళ ఇంచుమించు 10% నష్టపోయిన లాభపడినప్పటికీ సుజలాన్ ఎనర్జీ ఓవరాల్గా వీక్ ట్రెండ్ అనుకోవచ్చు. ఇది ఒక స్పెక్యులేటివ్ బైయింగ్ తోటి పెరిగింది అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. 548 రూపాయల్లో క్లోజ్ అయింది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. ఇవాళ ఒక 8.3% లాభపడింది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య చూస్తే కనుక 330-340 రూపాయల మధ్యన బాగా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది ఆ మధ్య అక్టోబర్లో. ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ పెరగడంతో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు 550 లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక జనవరి 2nd వీక్లో 550 లెవెల్స్ దాకా వెళ్ళి ఒక రియాక్షన్ వచ్చింది. కాబట్టి ఆ లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది.
అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనుకోవచ్చు. ఆటోమొబైల్ సంబంధించిన కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, కొంచెం ఇంకా డీసెంట్గానే ఉంది. అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో రిజల్ట్స్ కూడా డీసెంట్ రిజల్ట్ ఇచ్చింది అనుకోవచ్చు. ఈక్విటీ చాలా తక్కువ ఈక్విటీ ఉంది, అలాగే డెట్ కూడా కొంచెం ఉన్నప్పటికీ బట్ కానీ బాగా తక్కువ డెట్ అనుకోవచ్చు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్ ఒకసారి చూస్తే కనుక వాళ్ళు జిఎంఆర్ ఇన్ఫ్రా 25.40 రూపాయలలో క్లోజ్ అయింది జిఎంఆర్ ఇన్ఫ్రా. సో చాలా కాలం తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా ఒక మంచి యాక్టివిటీ అనేది కనిపించింది. ఈ మధ్య కొంచెం ఇన్ఫ్రా స్టాక్స్లో కొంచెం యాక్టివిటీ రావడంతో జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా ఒక అప్మూమెంట్ వచ్చింది. కానీ ఒకసారి జిఎంఆర్ ఇన్ఫ్రా చూస్తే కనుక 15 రూపాయల నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 26 రూపాయల దగ్గర, ఆల్ టైమ్ హై దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది జిఎంఆర్. జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకసారి చూస్తే కనుక మనకు తెలిసిందే బేసికల్గా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్లో ఉన్న స్టాక్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పెర్ఫార్మెన్స్ అయితే మనకు అంత పెద్ద పాజిటివ్గా కనిపించలేదు. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక జిఎంఆర్కి లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా పెద్ద గొప్పగా ఏమీ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. హై ఈక్విటీ ఉంది, హై డెట్ ఉంది, కాబట్టి కొంచెం కాస్టియస్గా ఉంటే మంచిది జిఎంఆర్ ఇన్ఫ్రా. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే వాళ్ళ జయప్రకాష్ అసోసియేట్స్, ఇవాళ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మధ్యకాలంలో బాగా పెన్ని స్టాక్ అయిపోయింది. కాకపోతే ఇవాళ 6% పైగా లాభపడింది జయప్రకాష్ అసోసియేట్స్, కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. బేయర్ క్రాప్ సైన్సెస్ ఇవాళ నెక్స్ట్ టాప్ స్టాక్, 4476 రూపాయలు క్లోజ్ అయింది. ఒక 5% పైగా లాభపడింది బేయర్ క్రాప్. ఓవరాల్గా బేయర్ క్రాప్ చూస్తే కనుక ఫండమెంటల్గాను అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది బేయర్ క్రాప్కి. వాల్యుయేషన్ సైడ్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, అలాగే బాగా తక్కువ డెట్ ఉన్న కంపెనీ బేయర్ క్రాప్. సో ఓవరాల్గా చూస్తే కనుక బేయర్ క్రాప్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ జయప్రకాష్ అసోసియేట్స్, ఇది కూడా పెన్ని స్టాక్, ఇవాళ 6% పైగా పెరిగింది. దివాన్ హౌసింగ్, ఇది కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 4.9% లాభపడింది దివాన్ హౌసింగ్. మ్యాక్స్ ఫైనాన్షియల్స్ తన అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది, 592 రూపాయలు క్లోజ్ అయింది, ఒక 5% వరకు నష్టపోయింది. ఓవరాల్గా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ మధ్యకాలంలో యాక్సిస్ బ్యాంక్తో కొంచెం టైఅప్ అన్న వార్తలు రావడంతో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. అలాగే ఓవరాల్గా డీసెంట్ కంపెనీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కాకపోతే హై లెవెల్లో చేసే బదులు కొంచెం చిన్న డిప్లో కన్సల్ట్ చేయొచ్చు, లేదా మేజర్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ బై చేయొచ్చు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవాళ 193 రూపాయల క్లోజ్ అయింది, 4.4% వరకు పెరిగింది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా ఈ మధ్యకాలం మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చూస్తే కనుక బేసికల్గా ఎలక్ట్రిసిటీలో ఉన్న స్టాక్ ఇది, బాగా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, మంచి డివిడెండ్ ఇస్తున్న మంచి లాభదాయకమైన కంపెనీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా బాగా డీసెంట్గా రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము ఈ కంపెనీ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయిన్స్ ఒకసారి చూస్తే కనుక దివాన్ హౌసింగ్, ఇవాళ అనదర్ వీక్ స్టాక్ ఇది, ఇవాళ ఇంచుమించు 12 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 4.9% వరకు లాభపడింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 592 రూపాయలు క్లోజ్ అయింది, ఈ స్టాక్ 4.8% లాభపడింది. అలాగే శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఇవాళ 4% పెరిగింది. IDFC ఇవాళ 4% పెరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇండియాబుల్స్ ఇంటగ్రేటెడ్, ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గల్ఫ్ ఆయిల్, ట్రెంట్, ముత్సూట్, అవార్ట్ ఇండియా, గల్ఫ్ యాక్సిస్, విలాసాఫ్ట్, ఎస్ఎల్ ప్రోపాక్, లెమన్ ట్రీ, అంబుజా సిమెంట్స్, ఐనాక్స్ లీషర్, టాటా మెటాలిక్స్, జేకే మెటాలిక్స్, జేకే సిమెంట్, ఇవన్నీ కూడా కొంచెం బాగా పెరిగిన స్టాక్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక కొంచెం బి గ్రూప్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్లో క్యూబెక్స్ ట్యూబింగ్స్ ఇవాళ 19.58 రూపాయల క్లోజ్ అయింది, ఇంచుమించు 20% పెరిగింది క్యూబెక్స్. థామస్ కుక్ వీక్ స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగింది, 18% వరకు పెరిగింది. ఆర్బిట్ ఎక్స్ప్రో ఇవాళ 13% పెరిగింది. ధనలక్ష్మి, అన్సాల్ ప్రాపర్టీస్, MSTC, సూర్యలక్ష్మి కాటన్, ఆర్పీపీ ఇన్ఫ్రా, ఏషియన్ హోటల్స్, IOL కెమికల్స్, BKM ఇండస్ట్రీస్, కెరియర్ పాయింట్,
యూనికెమ్ ల్యాబ్స్, దామోదర్ ఇండస్ట్రీస్, మయూర్ యూనికాటర్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్, కనోరియా కెమికల్స్, మనకేషియా కోటెడ్ మెటల్. సో ఇవన్నీ కూడా ఒక 7.5-8% వరకు యావరేజ్గా పెరిగిన స్టాక్స్. సో మార్కెట్ ఆన్ ద హోల్ బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అలాగే ఇవాళ హైలైట్ ఆఫ్ ది డే చూస్తే కనుక మార్కెట్లో గోల్డ్ బాగా పెరిగింది. లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక గోల్డ్ ఇంచుమించు ఒక $150 పెరిగింది గోల్డ్. సో ప్రస్తుతానికి బంగారం చూస్తే ఇంచుమించు డాలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1700 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇండియన్ రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 44,000 నుంచి 45,000 మధ్యన రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ 2-3 వారాలుగా పెరిగిన బంగారానికి ఈ లెవెల్లో ఇంచుమించు 45,000 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కొంచెం కన్సాలిడేషన్ దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో బట్ ఓవరాల్గా గోల్డ్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి హయ్యర్ లెవెల్లో చేస్ చేసి బై చేసేదానికన్నా కొంచెం వెయిట్ చేసి ఒక డిప్లో కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. ఇక మార్కెట్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో ఇవాళ 11,900 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది. కాబట్టి ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయింది. కాబట్టి వీక్లీ చార్ట్లో సపోర్ట్ వైలెట్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకుంటాం బహుశా నెక్స్ట్ సపోర్ట్ 11,700-11,500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అన్లెస్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు రిపోర్ట్.